ఇక్కడున్నది మంచి చేశా అన్న ధైర్యంతో నిలబడిన ఒక్క మీ జగన్. ఇక్కడున్నది మంచి చేశా అన్న ధైర్యంతో నిలబడిన ఒక్క మీ జగన్. చుట్టుముట్టినది గతంలో ఏ మంచి కూడా ఏ పేదకు కూడా చేయని అబద్ధాలే పునాదులుగా మోసాలే అలవాటుగా పెట్టుకున్న 10 మంది కుట్రదారులు అటువైపున. ఒక్క మీ జగన్ మీద ఎంతమంది దాడి చేస్తా ఉన్నారు అని అంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక్క మీ జగన్ మీద ఓ చంద్రబాబు, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5, ఓ దత్తపుత్రుడు, ఓ బీజేపీ, ఓ కాంగ్రెస్, ఇవన్నీ సరిపోవంటూ ఇన్ని కుట్రలు, ఇన్ని అబద్ధాలు, ఇన్ని మోసాలు, కుటిల పద్మవ్యూహంలో వీరంతా కూడా ఒక్కటై బాణాలు సంధిస్తున్నది ఒక్క మీ జగన్ మీద. మీకు మంచి చేసిన మీ బిడ్డ మీద, మీకు ఆ మంచికి మధ్య మీ సేవకుడిగా ఉన్న ఒక్క మీ బిడ్డ మీద ఇంతమంది దాడి చేస్తా ఉన్నారు. అయినా మీ బిడ్డ అదరుడు, అయినా మీ బిడ్డ బెదరుడు. కారణం, ప్రజలనే శ్రీకృష్ణుడి అండ ఉన్న అర్జునుడు మీ బిడ్డ. చేసిన మంచి మీద ఆ దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి అర్జునుడి మీద ఒక బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్ర సమరంలో, కురుక్షేత్ర యుద్ధాన్ని కౌరవులు గెలిచినట్టు కాదు, ఒక బాణం వేసినంత మాత్రాన, జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన, జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, ఆ పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు. ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కుచెదరదు. పైగా ఈ స్థాయికి వీరు దిగజారారు అని అంటే దాని అర్థం ఏమిటి? ఈ స్థాయికి వారు దిగజారారు అని అంటే దాని అర్థం ఏమిటి? విజయానికి మనం అంత చేరువుగా ఉన్నామని, విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారనే కదా దాని అర్థము. అందుకే చెప్తా ఉన్నా, ఈ తాటాకి చెప్పులకు మీ బిడ్డ అదరుడు, మీ బిడ్డ బెదరుడు. మీకు సేవ చేయాలన్న నా సంకల్పం మరింత పెరుగుతుందే తప్ప ఏ కొంచెం కూడా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. నా నుదుటి మీద వారు చేసిన గాయం, దేవుడి దయతో అది ఇక్కడ తగలలేదు, అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం. నా నుదుటి మీద వారు చేసిన గాయం బహుశా 10 రోజుల్లో తగ్గిపోతుందేమో, కానీ
పేదల ప్రయోజనాలకు చంద్రబాబు చేసిన గాయాలు, ఆయన పాలనలో ఆయన చేసిన గాయాలు, ఆ రైతులకైతేనేమి, ఆ అక్క చెల్లెమ్మలకైతేనేమి, ఆ నిరుద్యోగులకైతేనేమి, ఆ సామాజిక వర్గాలకైతేనేమి, ఆ చంద్రబాబు మోసాలతో